பெட்ராக்கர் சேமியா வெட்டன் பெட்ரா. ఈ సేమియా చక్కెర పొంగల్ అంటే ఇందులో ముందుగా మనం వాడేది పెసరపప్పు. సేమియాతో పాటు పెసరపప్పు, పెసరపప్పు ఉండాలి. పెసరపప్పు ఉంటేనే రుచిగా ఉంటుంది అన్నమాట. పెసరపప్పు శుభ్రం చేసి పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్యాన్ బెటరా, నెయ్యి వేసుకో అందులో కొంచెం. దాంట్లో చక్కగా పెసరపప్పు రంగు మారకూడదు, మాడకూడదు, చక్కగా వేయించు. చెప్పావు దానికి మరి? నీకు చెప్తున్నా. ఇలా అయితే ఇంకెప్పుడు నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ పెట్టుకునేది? కష్టం ఇలా నువ్వు. ఓకే, అయిపోయింది. చూసా, చక్కగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు దాంట్లో నీళ్లు పోసాయి. దాన్ని మూత పెట్టే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ గిన్నె పెట్టరా, పెద్ద గిన్నె. తలతళ్ళాడుతుంది. కుడి ఎడమ అయితే పొరపాటు లేదైన పాట పాడకుండా ఇటు నుంచి అటు మార్చు, అటు నుంచి ఇటు మార్చు. ఓకే, ఏం చేయాలి? వాస్తు ప్రకారం. ఇప్పుడు దాంట్లో నెయ్యి వేసుకో. ఎన్ని డ్రాప్స్? డ్రాప్స్ కాదు, స్పూన్స్. ఒక త్రీ స్పూన్స్. నో, త్రీ డ్రాప్స్. త్రీ స్పూన్స్. ఇట్లా చేసే ఉండేది హోటల్ నుంచి వెళ్ళగొడతాను రోయ్. నన్ను? అవును, నేను హోటల్ కొన్నాక వెళ్ళగొడతాను. ముందే ఈ సేమియా వేయాలి. వేసి వేయించుతూ ఉండాలి. వేసి వేయించు. రే అబ్బాయి, ఈ సేమియా ఎలా తయారవుతుందో తెలుసా నీకు? చాలా ఈజీ. ఏంటది? షాపులో. ఇప్పుడంటే షాపుల్లో వస్తుంది, అప్పుడు సొంతంగా చేతులతోనే చేసుకునేవాళ్ళు. సేమియా చేతులతో తయారు చేస్తారు. అవును. సేమియా దేంట్లోంచి వస్తుంది? రవ్వలోంచి వస్తుంది. రవ్వ ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమల్లోంచి వస్తుంది. ఆ గోధుమలోంచి వస్తుంది కనుక సేమియాకి కొంచెం తీయదనం కూడా ఉంటుంది. ఓకే, అందుకని చక్కెర పొంగల్కి ఆ సేమియానే వాడతాం. ఎట్ట తయారు చేస్తాం చేతితో? ఇది చెప్పు. ఇప్పుడు మిషన్లు అనుకో, ఇట్లా వస్తుంది. చేతితో అయితే ఎట్లా వస్తుంది? చేతితో ఏం చేస్తారంటే గిద్దెలో గోధుమ పిండి వేసుకుని సన్న చిల్లుండే దాన్ని పుడుచుకుని దాంతో మనం చక్కెర వేసినట్టు వేసుకుంటాం. వేసేవి ఎండాలి కదా మరి. తెల్ల బట్టపరుచుకుని దాని మీద ఎండ పెడతారు. సేమియా తయారు చేసుకోవాలంటే రెండు నెలల ముందు ప్లాన్ వేసుకోవాలన్నమాట. అవును, చేసి పెట్టుకోవాలి, సంవత్సరానికి సరిపడా. వెరీ గుడ్, పొదుపు ఉండాలి. ఎందుకు అడిగానంటే ఇదంతా పొదుపు. అబ్బా వచ్చావు పొదుపుకి మళ్ళీ. అది చేసావు కదా, ఇప్పుడు దాంట్లోనే ఏం చేస్తామంటే జీడిపప్పు, కిస్మిస్. ఇన్ని కిస్మిస్లు వేస్తే రుచి కావాలంటే వెయ్యాలి. ఆ కిస్మిస్ చూడు, బలూన్ లాగా ఉబ్బాలి. మరి తీసుకొస్తే కొట్టేద్దాం గాలి. కర్రా వేడికి ఉబ్బుతాయి. మళ్ళీ దానికి మళ్ళీ వేడి చేయడం బొక్క. కానీ అమ్మా, ఆ మాత్రం ఖర్చు లేకుండా ఏ పని జరగదు. పొదుపు గురించి ఆలోచించుకున్నావు, రుచి కావాలి ముందు. సర్లే, రుచి అంటున్నావు. అంతే, ఎంతసేపు ఉండాలి ఇలాగా? నువ్వు కలుపుతూ ఉంటే చెప్పాను కదా, కిస్మిస్ బుడగల్లాగా అవుతుంది. అప్పుడు వేగినట్టు లెక్క. వేగింది కానీ ఇదిగో దాంతో నీళ్ళు పోసుకో. మూడు కప్పులు నీళ్ళు పోయాలి. ఒకటి, మూడు. బాయ్ ఇంకొకటి, ఇంకొక పై. ఇప్పుడు మనం నీళ్ళు ఎందుకు పోసామంటే అదంతా సేమియా వేగి ఉడకాలి. మూత పెట్టేసి బాయ్. ఒకసారి తీ పెసరపప్పు, ఒకసారి కలుపు. మూత పెట్టి. సో రెండింటినీ కాసేపు ఉడకనాయి. అబ్బాయి ఇదిగో సేమియా కూడా బాగానే ఉడికింది. ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో ఆ పాలు పోసాయి, చిక్కటి పాలు. మరీ ఎక్కువగా మనం కదిలించకూడదు, సేమియా ఇరిగిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే పెసరపప్పు కూడా ఉడికిపోయింది, అది మొత్తం దాంట్లో అలా షిఫ్ట్ చేయి. బెల్లం ముందే వేయకూడదు. కనుక బెల్లం వేస్తే పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. పాలు ఇరిగిపోయినాయి అనుకో, చక్కెర పొంగల్ బాగోదు కదా. కాస్త మళ్ళీ మూత తీసి కలుపుతూ ఉండు. ఇప్పుడు దాంట్లో మనం బెల్లం వేసుకోవాలి. ఎంత బెల్లం వేయాలి? సేమియా ఎంత వేసుకున్నామో బెల్లం కూడా అంతే వేసుకోవాలి.
బెల్లం అంతా కరిగిపోవాలి. చిన్న మంట పెట్టు, కొద్దిగా మంట పెట్టుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు దాన్ని అలా ఉడకనివ్వాలి. అప్పుడు సేమియా చక్కెర పొంగలి తయారవుతుంది. దీంట్లో ఇంకా సుగంధ ద్రవ్యాలు కూడా వేయాలి, అది చెబుతాను నేను తర్వాత ఎప్పుడు. మొత్తం ఒకసారి 2 సుగంధ ద్రవ్యాలు వేయాలి. అదేమిటంటే, ఒకటి యాలకుల పొడి, కర్పూరం, పచ్చకర్పూరం, అందులో ఒక ముక్క తీసుకుని దాన్ని సగంగా తుంపి కొద్దిగా వేసుకుంటే చాలు. ఈ గరిట ఎంత పుణ్యం చేసుకుంది బాబాయ్. పాలలో నాని బెల్లంతో తడిసి సుగంధ ద్రవ్యాలు పూసుకొని దీంత సరియా. అబ్బో, కవిత్వం కూడా వస్తుందిరా నీకు. కమ్మని వంట చూసినప్పుడు ఎవరికైనా కమ్మని కావ్యం వస్తుంది. అబ్బా, పొదుపు లేకుండా చెప్పాను, అదుపు లేకుండా నువ్వు రాసుకో. సరే కానీ నువ్వు మూసుకుంటే నెక్స్ట్ వంట ఏమిటో చెప్తా. ఆ సేమియా చక్కెర పొంగల్ అయిపోయి ఉంటుంది, తీసి చూడు. నెయ్యి కూడా తేలింది, రెడీ అయిపోయింది. ఆ గిన్నెలోకి తీసుకో. అక్కడ పెట్టి నెయ్యి తీసుకో, ఒక 2 స్పూన్లు వేయి. దానిలో నెయ్యి పెసరపప్పు వేసి దోరగా వేయించి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ లోపల ఇంకో గిన్నెలో నెయ్యి, సేమియా, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో పాలు, ఉడికించిన పెసరపప్పు వేసి కాసేపు మగ్గనిచ్చి, ఆ తర్వాత అందులో బెల్లం వేసి మరి కాసేపు ఉడకనిచ్చి, యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసి కలుపుకుంటే సేమియా చక్కెర పొంగలి రెడీ.